యాత్ర ప్రారంభమవుతుంది. నాటి ఊరి పొరిమేల కాంపాలెం, అక్కడి నుంచి గాలిగంగలకు పూజ చేసి ఘటంలో కుండలలో అంపలి, సద్దన్నం, ఎర్రగడ్డలు వేసి ఘటములకు వేపాకు కట్టి పసుపు కుంకుమ పెట్టి మొదట రాజాగారి వంటశాలలో, అలాగే అనాదిగా సంప్రదాయంగా ఉన్న కుటుంబాల ఇళ్లలను దించుతారు. అక్కడ ఉన్నవారు ముగ్గుతో కూడిన బియ్యపు కుండిని దించుకుని గుగ్గిలం వేసి కర్పూరం వెలిగించి టెంకాయ కొడతారు. ఘటం మొక్కుబడి ఉన్న ఇళ్లకు ఆసాది తప్పెట్లతో ఊరేగింపుగా తీసుకువెళ్తారు. ఆదివారం సెప్టెంబర్ 6న ఉదయం వెంకటగిరి పట్టణంలో శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర ఘటోత్సవం ప్రారంభమై జరుగుతుంది.